అందరికి నమస్కారం వెల్కమ్ టు ది ఛానల్ నేను మీ సుధాగంటి ఇండస్ట్రీలోకి వారసులు రావడం అలాగే సర్వసాధారణమనే చెప్పొచ్చు ఇప్పటికీ అన్ని భాషా చిత్రాల్లో కూడా వారసులు హీరోలుగా హీరోయిన్లుగా అయితే కొనసాగుతూ బిజీగా ఉంటున్నారు అయితే తెలుగు చిత్ర పరిశ్రమలు వారసు కంటే వారసులే ఎక్కువగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు ఇక నందమూరి నటసింహం బాలకృష్ణ విషయానికి వస్తే ఈయన కుమారుడు మోక్షజ్ఞ త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇక బాలకృష్ణ కుమార్తెల విషయానికి వస్తే ఈయనకు బ్రహ్మణి తేజస్విని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఈ సంగతి మనకు తెలుసు కానీ వీళ్ళిద్దరూ కూడా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా ఎందుకు మన సినిమాలోకి ఎంటర్ కాలేదు అందం అభినయం కలిగి వీళ్ళిద్దరూ చాలా అందంగా ఉంటారు అండ్ తప్పకుండా ఇండస్ట్రీలోకి వస్తారనే హీరోయిన్స్ గా గ్లామరస్ గా ఉంటారనే అందరూ దర్శకులు నిర్మాతలు కూడా భావించారు కానీ ఈ క్రమంలోనే కొంతమంది డైరెక్టర్లు బాలకృష్ణ వద్దకు వెళ్లి తమ పెద్ద కుమార్తె బ్రహ్మణి ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయం చేయాలని చెప్పేసి కోరారట దర్శక నిర్మాతలు బాలయ్యని అడగడంతో బాలకృష్ణ తన కుమార్తె ఇండస్ట్రీలోకి రావడానికి ఒప్పుకోలేదు ఇలా బాలకృష్ణ ఒప్పుకోవడం లేకపోవడంతో తన కుమార్తె ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారని చెప్పేసి అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి అయితే తను ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం పక్కన పెడితే కూడా తనకి ఇష్టం లేదనే తెలుస్తోంది అండ్ అదే నేపథ్యంలో కుటుంబంలో పుట్టిన పెరిగినటువంటి నారా బ్రాహ్మణి సినిమాలు అంటే మొదటి నుంచి కూడా పెద్దగా ఆసక్తి లేదట ఇక తనకి ఆసక్తి లేదని తెలిసిన బాలయ్య ఆమె ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ కూడా ప్రోత్సహించలేదు తనకి వ్యాపార రంగంలో చాలా ఆసక్తి ఉండడంతో తనని అటువైపే ప్రోత్సహించారని చెప్పేసి అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వ్యాపార రంగాల్లో మాత్రం సక్సెస్ఫుల్గా బిజినెస్ సాధిస్తోంది అండ్ పోరాడుతోంది అని తెలుస్తోంది ప్రస్తుతం ఈమె హెరిటేజ్ సంస్థతో పాటు బసవ తారకం హాస్పిటల్స్ బాధ్యతలు కూడా తీసుకుంటున్నారు అదనమాట సంగతి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం